స్టార్టర్స్ అయితే చాలా వెరైటీగా ఉన్నాయండి. ఇది కృష్ణపట్నం అంట రెస్టారెంట్. యా కెనడా నుంచి అక్క హాయ్ చెప్పండి. మా చెల్లి మా బ్రదర్ ఇన్ లా. బై 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 బై. అయ్యో బంగారాలు इंडिया बदल वे रोजल दी टाइम को मेलग ना बहुत अंदर मोहल्लो बेंग कोजल अनआरएस की बात तपदी रोजे इंग्लैंड की मैं तिग प्रयाण ट्रिप चला एंजा चसा मैं बुड्डोड़को इंडिया चला बच्चे इतना मंदिर चुटा बंधु फुल आड़कना सो मैं लास्ट प्लांटे मैं फैमिली अंदर कल मंच रेस्टारेंट को लंजा चेसे अच्छी इंटर वी मैंलास् वेडिंग एनिवर्सरी सेलिब्रेट एयरपोर्ट को लंदन फ्लाइट एक्केडमे सो पदी ब्लॉग चूस ఈ రోజు ఏంటంటే టాస్క్ ఫ్యామిలీ అంతా కలిపి రెస్టారెంట్ కి వెళ్లి హ్యాపీగా ఎంజాయ్ చేసి చిన్న గెట్ టుగెదర్ లా సెలబ్రేట్ చేసుకొని హాయిగా కొంచెం సేపు రిలాక్స్ గా ఎంజాయ్ చేసి బికాజ్ ఈ 3 డేస్ అందరూ ఎవర్ పనలాలు తిరిగాం ఎవర్ పనలా కాదు నేను ఎక్కువ బైక్ తిరిగాం అన్నమాట సో ఈ రోజు అంతా మట్టు కంప్లీట్లీ ఫ్యామిలీ కి డెడికేట్ చేసాను ఇవాళ క్యాప్చర్ చేసిన అన్ని కూడా నేను క్యాప్చర్ చేస్తాను ఈ వ్లాగ్ లో ఇప్పటి నుంచి నేను రేపు లండన్ రీచ్ అయ్యే వరకు మీరు అన్ని చూడొచ్చు అన్నమాట ప్రస్తుతానికి మేము 12 మెంబర్స్ ఉన్నాం అన్నమాట సో చిన్నప్పుడు 12 మెంబర్స్ ఒక కార్ లెక్కేసి వెళ్ళేవాళ్ళం ఎక్కడికి వెళ్ళినా వైజాగ్ మార్తి 800 ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ కంఫర్టబుల్ గా చాలా హ్యాపీగా ఆనందంగా సో ఇప్పుడు అది ఎక్స్టెండ్ అయ్యి రెండు కార్లకు వచ్చాం అన్నమాట సో ఎప్పుడు మేము అడ్జస్ట్ అయ్యి ఆనందంగా చక్కగా వెళ్ళిపోతాం అన్నమాట బ కంఫర్టబుల్ గా ఉండాలి నేను ఈ కార్లో ఇద్దరే కూర్చుంటాం ముగ్గురే కూర్చుంటాం ఏముండో మాకు హ్యాపీగా ఇప్పుడైతే వచ్చేసాం అన్నమాట కృష్ణపట్నంకి వచ్చాం ఇది జూబ్లీ హిల్స్ అపెన్ని జూబ్లీ హిల్స్ సో అందరూ అయితే లంచ్ ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ చక్కగా సో మా ఓల్డ్ మెమరీస్ రికార్డ్ నేను నాకన్నా ఎక్కువ మా పిన్నిల చేతి మాట్లాడిస్తాను ఈసారి ఏమన్నా చెప్పండి పిన్ని మనం ఎలా తిరిగేవాళ్ళం ఇంతవరకు ఎలా ఉండేవాళ్ళం కలిస్తేనే ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ అంతే ఇంకా బయటని లేదు ఇంట్లోని లేదు ఎక్కడున్నా సరే ఒక్కటే ఫుల్గా అంతే సో చక్కగా అన్నమాట ఇప్పుడు కూడా మా పిల్లలు బాబాయిలు మాకు తినిపిస్తూ ఉంటారు మా మమ్మీ డాడీ అందరూ సో మా చెల్లి ఒక్కతే మిస్సింగ్ మా చెల్లికి కాల్ చేద్దాం అనుకున్నాం సో వాళ్ళకి ఇప్పుడు టైంలో మిడ్ నైట్ అనమాట సో మా చెల్లిని కూడా కనెక్ట్ చేయాలి అలాగో అలాగా చూసారు కదా ఈడే చిన్న మామ అన్నమాట మహేష్ మహేష్ రాజ్ మా తమ్ముడు సో సాయి మా కజిన్ సో ఇప్పుడు ఇక్కడే వర్క్ చేస్తున్నాడు అనమాట సో మా గెట్ టుగెదర్ అంతా ఇంకా తను కూడా ఇన్వైట్ చేశాం చక్కగా అందరికీ ఒక విషయం చాలా రోజుల నుంచి షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి మన ఇండియా ఎంతో డెవలప్ అయింది జాబ్స్ బోల్డ్ అని ఉన్నాయన్నమాట సో మనలో చాలామందికి జాబ్స్ ఎలా తెచ్చుకోవాలి ఎలా ఏ పాత్రలో వెళ్తే మనకు వస్తుంది అన్నది చాలామందికి తెలియదు నేను కూడా అలాగే స్ట్రగుల్ అయ్యి చాలా రోజులు ఉండిపోయాను అనమాట సో ఆ మార్గం ఎలాగో తెలియక అందుకే మీ అందరి కోసం రీలెవెల్ అండ్ జాబ్ ప్లాట్ఫామ్ మీ ముందుకు తీసుకొని వచ్చాను రీలెవెల్ ప్లాట్ఫామ్ యూజ్ చేసి నిషా సార్థక్ శుభం వీళ్ళు చాలా ఈజీగా జాబ్ సంపాదించారు నిషా తన బిజినెస్ డెవలప్మెంట్ కెరియర్ని 10 ఇయర్స్ తర్వాత రీలెవెల్ ప్లాట్ఫామ్ యూజ్ చేసి స్టార్ట్ చేసింది అలాగే సార్థక్ కామర్స్ నుంచి సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి రీలెవెల్ టెస్ట్ యూజ్ చేసి స్టార్ట్ చేశాడు అలాగే శుభం తన యూపీఎస్సీ ప్రిపరేషన్కి బ్రేక్ పెట్టి ప్రొడక్ట్ మేనేజ్మెంట్లో రీలెవెల్ ప్లాట్ఫామ్ యూజ్ చేసి జాబ్ సంపాదించాడు రీలెవెల్ టెస్ట్ రాయడం వల్ల మీరు ఫ్రెషర్ అయినా ఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన ప్రొఫెషనల్ అయినా ఒక్క టెస్ట్తో బోల్డ్ అయిన ఆపర్చునిటీస్ పొందొచ్చు అలాగే మీ కెరియర్ పాత్ని రైట్ ట్రాక్లో పెట్టి
పెట్టే ప్లాట్ఫామ్ ఇది. ఒకవేళ రీ లెవెల్ టెస్ట్లో కనుక మీరు క్వాలిఫై అయితే స్విగ్గీ, ఓలా, అప్గ్రాడ్ ఇలా 200 పైగా కంపెనీస్ మీకు జాబ్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటాయి. రీ లెవెల్ టెస్ట్ రాసి ఇంటర్వ్యూ క్వాలిఫై జాబ్స్ వచ్చిన క్యాండిడేట్స్కి రీ లెవెల్ వాళ్ళు బోల్డ్ అండ్ గుడ్డీస్ ప్రొవైడ్ చేస్తారు. ఇందులో వచ్చిన టాప్ 3 క్యాండిడేట్స్కి మ్యాక్బుక్ ప్రో, యాపిల్, యాపిల్ వాచెస్ ఇలా చాలా ప్రైజెస్ ఇస్తారు. ఓన్లీ లాస్ట్ మంత్లోనే వీళ్ళు 36 lakhs వర్క్ చేసే జాబ్స్ ఎంతో మందికి ఇచ్చారు. రీ లెవెల్ ద్వారా జాబ్ వచ్చిన వాళ్ళ హోర్డింగ్స్ అక్రాస్ ఇండియా మొత్తం వేస్తారు. రీసెంట్గా రీ లెవెల్ గ్రాఫిక్ డిజైన్, మెకానికల్ ఇంజనీరింగ్, ఫినాన్స్, అసోసియేట్ ప్రాజెక్ట్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కేటగిరీస్లో 5 న్యూ టెస్ట్ని ఇంట్రడ్యూస్ చేసిందండి. అంటే మీరు సేల్స్, ప్రోగ్రామింగ్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, ఎనల్టిక్స్, హెచ్ఆర్ లాంటి 16 కేటగిరీస్లో మీరు టెస్ట్ అటెంప్ట్ చేయొచ్చు అనమాట. ఇంకెందుకండి లేట్? లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకొని మంచి ప్యాకేజ్ ఉన్న జాబ్ కొట్టేయండి. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, దీనికి డిగ్రీస్తో కానీ ఎక్స్పీరియన్స్తో కానీ సంబంధమే లేదు, ఓన్లీ మీ స్కిల్స్తోనే సంబంధం. సో గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఇన్ డిస్క్రిప్షన్. ఆల్ ది బెస్ట్. సో రెస్టారెంట్లో అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ అంతా కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. సో దట్టు సండే కదా, బోల్డ్ అంత వెయిటింగ్ టైం అయ్యి లోపలికి వచ్చాం ఫైనల్గా. బట్ అది కూడా బాగుంది, మంచిగా ఎక్కువ తినడానికి వస్తుంది కదా. కొత్తిమీర కోడి కారం అని ఒకడే ఉన్నాడు. సరే మటన్లో ఏమైనా ఆర్డర్ చేస్తారు బాబు? మటన్, గోంగూర మటన్, తెలంగాణ మటన్, మిరియాల మాంసం అంట, సీ ఫుడ్లో మటన్ బిర్యానీ ఒకటి ఆర్డర్ చేద్దాం బాబు. చికెన్ దమ్ బిర్యానీ ఉంది, ఫ్రై పీస్, కోడి వేపుడు పులావ్ ఉంది. సో మా బాబాయ్కి ఫుడ్ అంటే చాలా ఇష్టం అనమాట. వైజాగ్ వెళ్ళినప్పుడు మనకి రొయ్యలు, పీతలు అన్నీ స్పెషల్గా మంచి సైజులో సొర్ర అన్నీ తీసుకొని వచ్చి పెడతారనమాట. సో ఎవరికైనా పెట్టడం అంటే చాలా ఆనందం. సో అలాగే మంచి మంచి షాపింగ్ చేసి బాబాయ్ చెప్పు, బాబాయ్ ఫుడ్ గురించి నువ్వు చెప్తావు కదా బాగా. సో వైజాగ్ మార్కెట్ ఈసారి మేము మిస్ అయ్యాం వైజాగ్ వెళ్ళడం, బ్యాడ్ లక్. సో ఇప్పుడు ఇక్కడికి బ్యాలెన్స్ చేసేలే బాబాయ్, మాకు చాలా తెచ్చాడు. సో బాబాయ్కి కొని అన్నీ పెట్టడం ఎంత ఇష్టం, పిండికి వండి పెట్టడం ఇంకా ఇష్టం అనమాట. సో బెస్ట్ కాంబినేషన్. సో వాళ్ళ ఇంటికి వెళ్తే ఎవరు వచ్చినా ఫీస్టే. ఈసారి వైజాగ్ రావడం కుదరలేదు, అందుకనే మేము హైదరాబాద్ వచ్చాం వాళ్ళ గురించి అని. సరదాగా అందరూ ఎంజాయ్ చేద్దామని. కాకపోతే వాళ్ళు వైజాగ్ వచ్చి ఉంటే వాళ్ళు బాగా చక్క అన్ని వెరైటీస్ తీసుకొస్తారు, నేను అన్ని చక్క అలా వండి పెడుతును, చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అలాగా మా లాస్ట్ బాబాయ్ అనమాట, చెప్పాను కదా ఎస్బీఐ జోనల్ మేనేజర్ తెలంగాణ బ్రాంచ్. సో బాబాయ్ మమ్మల్ని ఎడ్యుకేషన్ పరంగా వీటిలో చాలా బాగా గైడ్ చేసేవాడు అనమాట. సో మా పేరెంట్స్ ఇద్దరు అని చదువుకోలేదు కాబట్టి, సో మాకు ఇన్ఫర్మేషన్ అన్నా, మాకు నెట్లో ఏదైనా తెలియాలి చేయాలి, ఈవెన్ నాకు ఇంజనీరింగ్లో క్యాల్సీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా అన్ని చూసుకొని ఇచ్చేవాడు అనమాట మా బాబాయ్ తిని. మా ఇంట్లోని సంజయ్ మాకు పెద్ద పిల్ల, అందుకని మాకు సంజయ్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మా దగ్గరే ఉన్న ఎక్కువ దాంతో అటాచ్మెంట్ ఎక్కువ ఉంది. అందుకోసమని మాకు చైతన్య పెద్దల్లుడు ఇంటికి, ఇంకా వాళ్ళు వస్తే మాకు చాలా హ్యాపీ. 3 ఇయర్స్ తర్వాత వచ్చారు, ఎలా ఎంజాయ్ చేయాలని చాలా ప్లాన్స్ చేసాం కానీ చాలా మిస్ అయిపోయాము, కానీ చాలా మటుకు కవర్ చేసాము. అన్నయ్యలు, ఇద్దరు అల్లుళ్ళు, కూతుర్లు అందరూ వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది హైదరాబాద్లో. మాకు 4 డేస్ నుంచి పండగ జరుగుతుంది మా ఇంట్లో. కొత్తిమీర కోడి కబాబ్, చికెన్ 64, అదిరిపోయిందా? స్టార్టర్స్ అయితే చాలా వెరైటీగా ఉన్నాయండి. ఇది కృష్ణపట్నం అంట రెస్టారెంట్, మా తమ్ముడు రికమెండ్ చేశాడు. బట్టి మాంసం చికెన్, సింగరాయ చికెన్, సింగరాయ వింగ్స్, తందూరీ చికెన్, తందూరీ చికెన్ ఆర్డర్ చేసాం, 65 ఆర్డర్ చేసాం, కొత్తిమీర కబాబ్, ఇంకేం ఆర్డర్ చేసాం అంతే అనుకుంటా, 65. సో 6-7 వెరైటీస్ అయితే ఆర్డర్ చేసాం, అన్ని బాగున్నాయి కదా బాబాయ్, అన్ని బాగున్నాయి. వన్ అండ్ ఓన్లీ పీస్, ఇంకో పీస్ ఉండడానికి ఛాన్స్ లేదు. ఒక ప్లానింగ్, అది లైఫ్ అంటే. ఓ మై, వావ్ వావ్ వావ్.
అయిపోయామండి తినేసి చూడు కొంచెం సో ఇది మమ్మీ డాడీ 34th యానివర్సరీ సెలబ్రేషన్స్ అండి. సో మా ఫ్యామిలీ అంతా మా డాడీ బ్రదర్స్ అందరితో కలిసి చేసుకోవాలి అని చెప్పి మేము రాజమండ్రిలో చేసేది మీ ఇద్దరం మమ్మీ డాడీయే కదా. సో అలా కాదు, సో మమ్మీ డాడీ మా డాడీకి వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ కంటే కూడా చాలా ఇష్టం. సో వాళ్ళందరితో కలిసి చేసుకోవాలని చెప్పి సో అందరూ ఫ్యామిలీ మెంబర్స్ మా పిల్లలు అందరితో చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి మేము ప్లాన్ చేసాం అన్నమాట. పెళ్లి రోజు శుభాకాంక్షలు. తీసుకుని అమ్మమ్మ తాతకి పెట్టు. సో అందరు ఉన్నారనమాట, మా చెల్లి ఒకతే మిస్సింగ్. సో బట్ మేము స్కైప్ కాల్ లో పెట్టాం, మా చెల్లి కూడా అక్కడ వాచ్ చేస్తుంది. కెనడా నుంచి చెప్పండి మా చెల్లి మా బ్రదర్ ఇన్ లా అలాగే మా పాప ఉంటది అనమాట యశ్న. సో అందరూ అక్కడి నుంచి వస్తున్నారు. న్యూలీ మ్యారీడ్ కపుల్. సో మా ఫ్యామిలీలో మోస్ట్ యాక్టివ్ అండ్ వైబ్రెంట్ యంగ్స్టర్స్ అనమాట వీళ్ళు ముగ్గురు. సో ఏ పని ఇచ్చినా చిట్కలో చేస్తారు, అది ఏ ఊర్లో అయినా పర్వాలేదు అనమాట. వచ్చేసరిందా కన్నుల్లోంచి వచ్చేసరంటే పాపం బాయ్ 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 థ్యాంక్స్ ఫర్ కమింగ్. బాయ్ గైస్. బాయ్ బాయ్ బాయ్. బాయ్ బాయ్ చిన్న. బాయ్ మ్యాన్. బాయ్ బాయ్ నత్తమ్మ. బాయ్ ఫ్రెండ్ మావియ. బాయ్ బాయ్ అండి. బాయ్ 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 బాయ్. అయ్యో నాన్న నాన్న నాన్న
శ్రీనివాస్ తీసుకెళ్ళిపోదా, లండన్ తీసుకెళ్ళిపోదా తాతని, శ్రీని తాతని లండన్ వచ్చామని చెప్పు. బాయ్ అండి, బాయ్ బాయ్ అండి. అలవాటు పడిపోయింది. గుడ్ బాయ్. తాత కిచ్చే పుత్తడు పుత్తడు. బాయ్ బాయ్. సో చూసారు కదండి, ఇంతటితో మా ఇండియన్ సిరీస్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. ఆ బాధలో ఫ్లైట్లో ఎక్కువ కంటెంట్ తీయలేదు. మీకు సర్ప్రైజ్ కూడా ఉందండి, ఈ సిరీస్లో లాస్ట్ వీడియో నెక్స్ట్ వస్తుంది, దాంతో ఈ సిరీస్ ఫినిష్ అయిపోతుంది. సో స్టే ట్యూన్డ్.